రాష్ట్రంలోని సీఎం జగన్ విద్యా వైద్య రంగానికి పెద్దపీట వేశారని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మరియు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కృష్ణా జిల్లా విజయవాడ నియోజకవర్గంలోని సత్యనారాయణపురంలోని ఏకేటీపీ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 384027 మంది విద్యార్థులకు 52.64 లక్షల రూపాయలను తల్లుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా 6.40 లక్షల మంది చదువుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుందని అది చూసి ఓర్వలేని టీడీపీ నేతలు ఇంగ్లీష్ మీడియంపై కోర్టుకు వెళ్లి అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఆ కార్యచరణే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో చేసింది చేస్తోంది అని చెప్పిన సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. క్యాంప్ ఆఫీసులోనే మీద నొక్కేసి కదా 180 లక్షల మందికి నిధులు జమ చేయొచ్చు కదా. దాదాపు 7000 కోట్ల రూపాయలు 100 కోట్ల ఇటుగా ఉన్న 7000 కోట్ల రూపాయల నిధులు మనం లేకుండా చేయాలి అనే దానికి నిదర్శనం అని చెప్పింది సందర్భం. అమ్మఒడి కార్యక్రమంలో 38427 మంది తల్లులకి అక్షరాల 57.64 కోట్ల రూపాయలు వారి అకౌంట్స్లో జమ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పిన సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారు నిధులు పనిచేస్తున్నాడు పేదలకి అభివృద్ధి లేదు సంక్షేమం మీదే ప్రధానమైనటువంటి దృష్టి పెట్టాడు అని చెప్పని విమర్శిస్తా ఉన్నారు. అలా విమర్శించేటటువంటి వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చునో రాజకీయ దురుద్దేశంతోనో మాట్లాడేటటువంటి వారు కింది స్థాయిలో డివిజన్స్లో పిల్లల యొక్క తల్లుల యొక్క స్థితిగతుల్ని పరిగణలోకి తీసుకుని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పిన సందర్భంగా నేను పాఠశాలలో 10వ తరగతిలో చదువుతున్నారు. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకి అలాగే మన గౌరవనీయులైన ఎమ్మెల్యే మల్లా విష్ణు గారికి స్వాగతం. మనకి ఈ సంవత్సరం విద్యా అమ్మఒడి 2వ విడత ప్రారంభించారు. మనం ఆల్రెడీ పోయిన సంవత్సరం జగనన్న విద్యా కనుక ఫస్ట్ విడతలో అందరికీ 15,000 పడ్డాయి. దానివల్ల ఎంతో మంది విద్యార్థులు తమ సౌకర్యాలు అన్ని పూర్తి చేసుకుంటున్నారు. అలాగే తల్లిదండ్రులు తమకున్న బాధల్ని అన్నింటినీ వాళ్ళ పిల్లల ద్వారా తీర్చిదిద్దుకునేందుకు వాళ్ళందరినీ చదివిస్తున్నారు. అలాగే మన స్కూల్లో మిడ్ డే మీల్స్ కార్యక్రమంలో ఎన్నో మార్పులు చేకూర్చారు. అలా ఇదివరకు ప్రతిరోజు ఒకే వంటకం చేసేటట్టు అలా పెడుతున్నారు. ఈ సంవత్సరం మాత్రం ప్రతి రోజుకు ఒక వంటకం లెక్క అన్ని రుచికరమైన భోజనాలు అందిస్తున్నారు. ఇలాగే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నారు.